ఖమ్మం జిల్లాలో ఒక యువతి అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. వారం క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి అడవుల్లో శవమే కనిపించింది. ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. యువతి మృతదేహం పడి ఉన్న చోట ఒక లేఖ అయితే కనిపించింది. కడుపు నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని ఈ లేఖలో రాసింది. అయితే ఈ లేఖపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అమ్మాయి పేరు కావ్య. ఖమ్మం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని బెండబోయిన సత్యనారాయణ కుమార్తె. టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న కావ్య ఈ నెల 20 నుంచి కనిపించడం లేదు. 2 రోజుల తర్వాత తండ్రి సత్యనారాయణ చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూతురు కోసం బంధువుల ఇళ్లలో వెతుకుతున్నారు. 2 రోజుల క్రితం మణుగూరు మండలం తిర్లాపురం దగ్గర అటవీ ప్రాంతంలో కావ్య మృతదేహం కనిపించింది. కావ్య మృతదేహం దగ్గర ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లేఖ ఆధారంగా కావ్య ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కడుపు నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా లేఖలో రాసి ఉంది. అయితే కావ్య ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరికి అవతల వైపు నివసించే కావ్య యువతల వైపు వచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుమానిస్తున్నారు. ఓ చిన్న సీసాలో పెట్రోల్ తీసుకుని వచ్చి ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. ఉండడం వల్ల నా కడుపు నొప్పి భరించలేక నేను ఈ విధంగా సూసైడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మా ఫ్యామిలీ మా వాళ్ళందరికీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సమస్యగా ఏర్పడకుండా ఉండడాని కొరకు నేను ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నాను. సూసైడ్ నోట్లో తనకు తాను రాయడం జరిగింది. ఈరోజు కట్టెలు చిన్న చిన్న కట్టె పుల్లలు ఏరుకోవడానికి ఒక రాజేష్ అనే పిల్లోడు వచ్చి చూసే వరకు ఇక్కడ ఒక బాడీ ఉందని తెలియపరచడం వల్ల తెలిసింది. అసలు కావ్య ఇంట్లోంచి ఎందుకు వెళ్ళింది? ఎవరైనా తీసుకెళ్లారా? కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుంటారని రాసి ఉన్న లేఖలో నిజమెంత? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే విచారణ పూర్తవ్వాలి.